శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ ఆధాన్ వీక్షకులందరికీ శుభాశిస్సులు ప్రతి ఒక్కరికి జీవితంలో ఆకస్మిక ధనప్రాప్తి యోగం కలగాలనేటటువంటి కోరిక ఉంటుంది అనుకోకుండా అదృష్టం కలిసి రావాలనే కోరిక ఉంటుంది మీకు అనుకోకుండా అదృష్టం కలిసి వచ్చి రకరకాల మార్గాల్లో ధన ఆదాయం పెరగాలంటే ఏం చేయాలి మీ రాశిని బట్టి కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి మీరు కన్యా రాశిలో జన్మించారా అయితే మీరు కొన్ని పరిహారాలు పాటించండి తొందరలోనే మీకు ధనయోగం కలుగుతుంది ఏ రాశికైనా సరే ఆ రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే రెండో రాశి తొమ్మిదో రాశి ఈ రెండు రాశులు కూడా ధనయోగాన్ని కలిగిస్తాయి కన్యా రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే రెండో రాశి తులారాశి కాబట్టి వీళ్ళకి తులారాశి ధనయోగాన్ని కలిగిస్తుంది తులారాశికి అధిపతి శుక్రుడు శుక్రుడికి అధిష్టాన దేవత రాజరాజేశ్వరి అమ్మవారు అందుకే ఈ కన్యా రాశి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ ధన రాశి తులారాశి కాబట్టి దాని అధిపతి రాజరాజేశ్వరి అమ్మవారు కాబట్టి రాజరాజేశ్వరి దేవిని ప్రతిరోజు కూడా పూజించాలి రాజరాజేశ్వరి అమ్మవారు అంటే ఎవరు సాక్షాత్తు లలితా పరమేశ్వరీ దేవి అంటే ప్రతిరోజు కూడా లలితాదేవిని పూజించటం శ్రీమాత్రే నమ అనే చిన్న మంత్రాన్ని ప్రతిరోజు మనస్సులో వీలైనన్నిసార్లు చదువుకోవటం ప్రతి శుక్రవారము కూడా లలితా సహస్రనామ పారాయణ గృహంలో చేయటం అమ్మవారి ఫోటో దగ్గర బెల్లం ముక్క నైవేద్యం పెట్టడం లేదా బెల్లం పొంగలి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి ఆ ప్రసాదాన్ని కుటుంబంలో సభ్యులందరూ స్వీకరించడం ద్వారా ధనస్థాన అధిపతి అయినటువంటి లలిత అమ్మవారిని ప్రసన్నం చేసుకోవచ్చు మీకు తప్పకుండా ఆకస్మిక ధనయోగం కలుగుతుంది అంతేకాకుండా ప్రతి శుక్రవారము కూడా నానబెట్టినటువంటి అలసందలు అంటే బొబ్బర్లు గోవుకి ఆహారంగా తినిపించటం ద్వారా అలాగే తెల్లటి తీపి పదార్థాలు ప్రతి శుక్రవారం గోవుకి ఆహారంగా తినిపించటం ద్వారా ఈ రాశి వాళ్ళు విశేషమైనటువంటి ధనప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు అలాగే మీ రాశి నుంచి లెక్క పెట్టినప్పుడు వచ్చేటటువంటి తొమ్మిదో రాశి వృషభ రాశి అవుతుంది అది మీకు భాగ్యరాశి అని శాస్త్రం చెప్తుంది అంటే మీకు భాగ్యాన్ని కలిగింపజేసే రాశి వృషభ రాశి దానధిపతి కూడా శుక్రుడే దానధిపతి కూడా అమ్మవారే కాబట్టి మీరు ప్రత్యేకంగా అమ్మవారిని ఎంత ఆరాధన చేస్తే ఎంత పూజిస్తే మీకు అంతగా విశేషమైనటువంటి ధనయోగం కలుగుతుంది మీ రాశికి ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా మీ రాశి నుంచి లెక్క పెట్టినప్పుడు వచ్చే రెండో రాశి శుక్రుడి రాశే తొమ్మిదో రాశి శుక్రుడి రాశే అంటే ధనరాశి భాగ్యరాశి ఈ రెండు రాశులు కూడా శుక్ర రాశులైనవి వాటి అధిపతి అమ్మవారు కాబట్టి విశేషంగా అమ్మవారిని ఆరాధన చెయ్యండి వీలైనప్పుడల్లా శుక్రవారం పూట అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో నువ్వుల నూనె పోసి ఆరు ఒత్తులు విడివిడిగా వేసి దీపాన్ని వెలిగించండి అమ్మవారి ఆలయంలో ఆరు ప్రదక్షిణలు చేయండి వీలైనప్పుడల్లా లలిత అమ్మవారికి కుంకుమార్చన చేయండి వీలైతే గృహంలో మహిళామణులు ముత్తైదవులను ఇంటికి పిలిచి లలితా సహస్రనామ పారాయణ సామూహికంగా చేయండి అమ్మవారి కుంకుమార్చన చేయండి ఇది చేసి చూడండి తొందరలోనే మీకు ఆకస్మిక ధనప్రాప్తి యోగం కలిగి తీరుతుంది ఇందులో ఏమాత్రం సందేహం లేదు అలాగే మీ ఇంటి ఆవరణలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి చెట్టు నాటాలి అదేంటో తెలుసా వేప చెట్టు వేప చెట్టు మీ ఇంటి ఆవరణలో నాటి ప్రతిరోజు కూడా ఆ వేప చెట్టు మొదట్లో నీళ్లు పోయటం ప్రతి శుక్రవారము కూడా ఆ వేప చెట్టుకి పసుపు కుంకుమ గంధంతో బొట్లు పెట్టడం ఆ వేప చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయటం ద్వారా మీకు విశేషంగా ధనయోగం కలిసి వస్తుంది అలాగే ప్రతిరోజు కూడా కృష్ణ మంత్రాన్ని చదువుకోండి ఓం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ నమ ఇది మంత్రం ఈ చిన్న మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఒక్కసార్లు చదువుకుంటూ తులసిమాలతో జపం చేసుకుంటూ కృష్ణుణ్ణి పూజించండి ఇలా చేస్తే కూడా తొందరలోనే మీకు ధనయోగం కలుగుతుంది ఆకస్మిక ధనప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు రకరకాల మార్గాల్లో ధన ఆదాయాన్ని పెంపొందింపజేసుకోవచ్చు సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి ధర్మం మర్మం శాస్త్రం స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక